పిల్లలు అందరూ బాగున్నారా? పిల్లలందరికీ శుభోదయం. అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ఇన్ని రోజులు చక్కగా ఇంట్లో ఉండి ఎంజాయ్ చేశారా? సరదాగా ఉన్నారు కదా? ఇక మరి మనం పాఠాలు చెప్పుకుందామా? ఇన్ని రోజులు ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది కదా మీకు? ఇక మనం పాఠాల్లోకి ఈ వీడియో ద్వారా మీకు మేము పాఠం చెప్పబోతున్నాము. ఎందువల్ల? కరోనా వల్ల. ఈ కరోనా కారణంగా మీరు బడికి రాలేకపోతున్నారు కాబట్టి ఈ వీడియో ద్వారా మేము మీకు క్లాసు పంపించడం జరుగుతుంది. కాబట్టి మీరు మేము చెప్పింది శ్రద్ధగా విని మీరు ఒక నోట్బుక్, పెన్సిల్, రబ్బర్ మీ దగ్గర పెట్టుకొని చక్కగా విని శ్రద్ధగా రాయండి. పిల్లలు వింటున్నారా మరి? అయితే మనము ముందుగా భాషను గురించి తెలుసుకుందాం. భాష అంటే ఏంటి? మనం మాట్లాడే భాషను బట్టి మనము తెలుగు వాళ్ళ, హిందీ వాళ్ళ అనేది తెలుస్తుంది. మనం ఏ భాష మాట్లాడుతున్నాము? తెలుగు. ఈ తెలుగు మాట్లాడుతున్నాం కాబట్టి మనం తెలుగు వాళ్ళము అని తెలుసు. మరి రాయాలి కదా. మనం రాయాలంటే మనకు ఏమి రావాలి? అక్షరాలు రావాలి. అక్షరాలు వస్తేనే మనం రాయడం వస్తుంది, చదవడం వస్తుంది. భాష నేర్చుకోవడానికి అక్షరాలు రాయాలి. అక్షరాల ద్వారా మనము రాయడము, చదవడం అనేది తెలుసుకుంటాము. ముందుగా మనం ఒక చిన్న శ్లోకం చెప్పుకుందాం. క్లాస్లోకి వెళ్ళే ముందు మనం చిన్న శ్లోకం చెప్పుకుందాం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఇక మనం పాఠంలోకి వెళ్దామా మరి? మనం భాష నేర్చుకుంటున్నాము. భాషల నుంచి అక్షరాలు నేర్చుకుంటున్నాము. అక్షరాల నుంచే మనము చదవడము, రాయడం నేర్చుకుంటాం కదా. మరి ముందుగా మనకు అక్షరాలు రావాలి. అక్షరాలు రావాలంటే ఏం చేయాలి? వర్ణమాల నేర్చుకోవాలి. అక్షరమాల అంటారు దీన్ని. వర్ణమాల అంటారు. ఏమంటారు? అక్షరమాల అంటారు, వర్ణమాల అంటారు. పిల్లలు మీకు అందరికీ తెలుసు కదా వర్ణమాల అంటే. మరొకసారి మనం గుర్తు చేసుకుందాము. పునర్విమర్శ అన్నట్టు ఆ నుంచి బందీరా వరకు ఉన్నాయి అక్షరాలని వర్ణమాల అంటారు. దీన్ని వర్ణమాల అంటారు, అక్షరమాల అని కూడా అంటారు. ముందుగా మనకు ఏముంటాయి? అచ్చులు. అచ్చులు అచ్చులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తెలుసు కదా మీకు? చెప్పండి మరి. వింటున్నాను కదా, చెప్పాలి. ఆ నుంచి అహ వరకు ఉండే అక్షరాలని అచ్చులు అంటారు. ఇవి ఎన్ని? 16. గుర్తొచ్చిందా? చెప్పాలి మరి. 16. ఆ నుంచి అహ వరకు ఉండే అక్షరాలని అచ్చులు అంటారు. నేను రాస్తూ ఉంటాను, మీరు కూడా నాతో పాటు మీరు చదవాలి. అమ్మా కనిపిస్తుందా మీకు? ఆతో అమ్మా. ఆ
ఒంటె ఒంటె ఎక్కడ ఉంటుందో తెలుసా మీకు ఎడారిలో ఉంటుంది ఒంటె ఎక్కడ ఉంటుంది పిల్లలు ఎడారిలో ఉంటుంది ఓటో ఓడ ఓడ ఎక్కడ ప్రయాణం చేసాం మనం ఓడలో ప్రయాణం చేశారా మీరు ఎప్పుడైనా నీటిలో ప్రయాణం చేసాము నీటిలో ప్రయాణ సాధనం ఇది ఓ అవుతో అవుటు అవుటు అండ్ ఇంకా ఔషధం కూడా వస్తుంది అవుటు అంటే మీకు చాలా ఇష్టం కదా అవుటు అంటే ఏంటి టపాకాయలు టపాకాయలు మీరు చాలా దీపాలకు చాలా చాలా కాలుస్తుంటారు పేలుస్తుంటారు కదా అంతో అంగడి అందెలు అందెలు అంటే ఏంటి పట్టీలు ఆ అహా అహా అంటే ఏంటి అంతపురం అంతపురం రాణి ఎక్కడ ఉంటుంది పిల్లలు రాణి కోటలో ఉంటుంది దా కోటలో ఉండే వాళ్ళని అంతపురం కూడా అని అంటారు మనము ఇప్పటివరకు అచ్చులు చెప్పుకున్నాము ఒక్కొక్క అక్షరంతో ఒక్కొక్క పదం చెప్పుకున్నాం కదా మరి ఆ పదంతో మరి అలాగే వాక్యం కూడా చెప్పుకున్నాము మరి ఆతో అమ్మ అని చెప్పుకున్నాం కదా అమ్మతో ఒక వాక్యం చెప్పండి వాక్యం అంటే మీకు తెలుసు కదా పిల్లలు వాక్యం ఏంటంటి సెంటెన్స్ అమ్మ అమ్మ మనకు దైవము లాంటిది అమ్మ మనకు దైవము లాంటిది తర్వాత అక్షరం ఆ ఆతో ఆవు ఆవు పాలు చాలా శ్రేష్టం ఆవు పాలు చాలా శ్రేష్టం అండి ఏంటి ఇక్కడ మంచివి అని అంటారు మంచివి అని అంటారు తర్వాత అక్షరం ఈ ఈతో ఈతో ఇల్లు చెప్పుకోవచ్చు ఇంకా ఇలా చెప్పుకోవచ్చు ఇలా అంటే జగతి మన మనం ఎక్కడున్నాము జగతిలో ఉన్నాము ఈతో ఏం చెప్పుకున్నాము ఈగా ఈకా ఈత ఇవన్నీ చెప్పుకోవచ్చు ఊతో ఉడత చెప్పుకోవచ్చు ఉడత ఇంకా ఏం చెప్పుకున్నాము చెప్పండి పేరు కూడా చెప్పుకోవచ్చు ఉమా చెప్పుకోవచ్చు అలా ఒక్కొక్క పదంతో మనము ఉడత ఉడత అటు ఇటు పరిగెడుతూ ఉంది వాక్యం ఊతో ఉయ్యల ఉయ్యల అంటే అందరికి ఇష్టం ఉయ్యల రమ ఉయ్యల ఊగుతుంది వాక్యం చెప్పుకుంటున్నాం కదా రమ ఉయ్యల ఊగుతుంది రుతో ఋషి ఋషి తపస్సు చేస్తున్నాడు ఎవరి కోసం దైవ దర్శనం కోసం తపస్సు చేస్తున్నాడు రూతో రూకా అనే పదం చెప్పుకున్నాం కదా మరి రూకా మనకు ఏమైనా కొనుక్కోవాలంటే రూకా కావాలి కదా డబ్బులు కావాలి కదా మరి రాముకు రూకాతో ఒక బహుమతి కొనుక్కున్నాడు ఒక వస్తువు కొనుక్కున్నాడు అని వాక్యం చెప్పుకోవచ్చు ఏదో ఎలుక చెప్పుకున్నాము ఎలుక కన్నంలో దూరింది వాక్యం వచ్చేసింది కదా ఏదో ఏనుగు ఏనుగు గింకరిస్తుంది ఏనుగు గింకరిస్తుంది ఐతో ఐస్ క్రీమ్ చెప్పుకోవచ్చు ఐదు అని చెప్పుకున్నాం కదా ఐదు బొంగరాలని చెప్పుకున్నాం కదా ఐదు అలాగే ఐస్ క్రీమ్ అంటే పిల్లలందరికీ ఇష్టం తర్వాత అక్షరం ఓ ఓతో ఏం పదం చెప్పుకున్నాం మరి ఓతో మనం ఒంటె చెప్పుకున్నాము అంటే ఎడారిలో ఉంటుంది అని చెప్పాను ఉంటుందా తర్వాత అక్షరం ఓడ ఓడ నీటి ప్రయాణ సాధనం ఓడ నీటి ప్రయాణ సాధనం ఔ ఔతో ఔషధము ఔషధం అంటే మీకు ఇష్టం లేదు కదా ఔషధం అంటే మెడిసిన్ మెడిసిన్ మీకు వేసుకోవడం ఇష్టం ఉండదు కదా కానీ వేసుకోవాలి అమ్ అంతో అందెలు అంగడి అంగట్లో కూరగాయలు అమ్ముతున్నారు అందే అందెతో మనము రమ అందెలు పెట్టుకొని నాట్యం చేస్తుంది ఆహా ఆహాతో అంతపురం అని చెప్పాం కదా రాణి అంతపురంలో ఉన్నది మరి మనం ఇప్పుడు ఈ అక్షరాలతో పదం చెప్పుకున్నాము అలాగే వాక్యం కూడా చెప్పుకున్నాము తర్వాత వచ్చే అక్షరాలేంటి హల్లు పిల్లలు గుర్తుందా మీకు హల్లు కా నుంచి బండి రావడం
మంచి అక్షరాలని హల్లులు అంటారు. ఏమంటామో హల్లులు అంటాము. నేను చెప్తూ ఉంటాను, మీరు కూడా చెప్పాలి. క ఖ గ ఘ ణ క ఖ గ ఘ ణ ఛ ఛ జ జ ఇని ఠ ఠ డ ఢ మెషిన్ అన్నమాట. రా తో రవి, రవి అంటే
సూర్యుడు లాతో లత వాతో వంకాయ వంకాయ కూర అంటే మీకు ఇష్టమా షతో శంఖము షతో పుష్పము సాతో సబ్బు హాతో హంస అలా తాళము క్ష క్షత్రియుడు బండిరా రంపము మరి కాక్ నుంచి బండిరా వరకు వచ్చే అక్షరాలతో మనము పదాలు చెప్పుకున్నాం కదా మరి తర్వాత క్లాస్ లో వాక్యాలు మరి మీరు చెప్తారా పిల్లలందరూ మరి కా నుంచి బండిరా వరకు మీరు పదాలు చెప్పుకున్నాం కదా తర్వాత క్లాస్ లో మీరు మీరే వాక్యము రెడీ చేసుకొని సిద్ధంగా రాసుకొని పెట్టుకోవాలి మరి ఈ రోజు ఈ క్లాస్ లో మీకు అదే హోంవర్క్ సరేనా పిల్లలు మరి తర్వాత నెక్స్ట్ క్లాస్ లో కలుద్దామా ధన్యవాదములు।